ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నీటిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో వేసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక బావులలో బోర్లలో చుక్క నీరు లేక రైతులు వరి నాట్లు వేసి సాగునీటి కోసం అల్లాడారు. అతి కష్టం మీద పంట చేతికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పంట చేతికి రావడంతో వాటిని అమ్మేందుకు స్థానిక ఐకేపీ సెంటర్కు రైతులు ధాన్యాన్ని తరలించారు. కానీ గత కొద్ది రోజులుగా పడుతున్న అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లలో వేసిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ అధికారులు సరైన సమయంలో పంటను కొనుగోలు చేయకపోవడమే కాకుండా సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ధాన్యం నీటి పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను కొనలేమని అధికారులు చెబితే బయటకు ఎక్కడైనా అమ్ముకోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో వేయమని అధికారులే చెప్పి తర్వాత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. చచ్చిపోతే ఇంతవరకు ఎటువంటి అధికారులు కూడా ఇక్కడికి రాలేదు, ఐకేపీ స్టార్ట్ చేయలేదు. దాదాపు ఒక 20-30 మంది రైతులు 1200 క్వింటాల దాకా అవుతాయి, అటువంటివి మొత్తం తడిసి మొలకలు వచ్చేసినాయి. అప్పుడో కాలం లేట్ అయి అట్లనో ఇట్లనో తిప్పలు పడుకుంటూ పంట వేస్తే తీరా చేతికొచ్చే వరకు అకాల వర్షాలతో మొత్తం వరిధాన్యాలు మొత్తం ఖరాబ్ అయి రైతులు నష్టాలకు వెళ్ళిపోయారు. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని మరియు ఇప్పుడు మ్యాచర్ రావాలంటే రాలేదు, ఆల్రెడీ ఎండిన వడ్లను కుప్ప వస్తే ఇప్పుడు తడిచిపోయినాయి. వీటిని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల తరఫున కోరుకుంటున్నాము. ఈసారి మొత్తం కుప్ప అయిపోయినాయి, అంత మొలకాల్చినాయి. ఒక 20-30 మంది రైతులం ఇక్కడ చేసినాము, రోజు రోజు తడుతున్నాయి. ఏ అధికారి ఏది పట్టించుకుంటలేడు. దీన్ని వెంటనే స్పందించి మాకు రైతులకు న్యాయం చేయాలని కోరు.